గౌడ సోదరులందరికీ అభినందనలు సర్వార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఏదైతే ఈరోజు పోరాటాలు చేసి సమాజానికి సేవలు అందించినారో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈరోజు మొన్ననే కందుకూరులో పెట్టుకున్నాం. ఈరోజు మనం మీర్పేటలో జిల్లాలు కూడా చెరువు కట్ట మీద పెట్టుకోవడం చాలా సంతోషం. దీనికి సహకరించిన సోదరులకు అందరికీ కూడా పాండు గౌడ్ గారు కానీ ఉపేష్ గౌడ్ గారు కానీ కిరణ్ గౌడ్ గారు కానీ మాధవి ఈశ్వర్ గౌడ్ గారు కానీ జంగయ్య గౌడ్ గారు కానీ నవీన్ గౌడ్ గారు కానీ రవి గౌడ్ గారు కానీ మిగతా సోదరులు అందరికీ కూడా పేరు పేరు చెప్పగల అందరికీ కూడా మల్లేష్ గౌడ్ కానీ సినిమా గౌడ్ కానీ అందరు కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు నిద్రాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. సహకరించిన కార్పొరేషన్ వాళ్ళకు కూడా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ అందరికీ కూడా కమిషనర్ గారు ఏర్పాటు చేసిన వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక ప్రతి కులాన్ని గౌరవాన్ని వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టినట్టు పథకాలు తీసుకున్నారు. కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు మన గౌడ సోదరులకు సంబంధించి కోటపేట ఏరియాలలో ల్యాండ్ అలర్ట్ చేయడం వల్ల అక్కడ ఆత్మ గౌరవ భవనం నిర్వహించాలని అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి మా గౌడ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మేము నిద్ర పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మా గౌడ సోదరులందరూ కూడా ఏకతాటి మీద ఉంది ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి పథకం సహాయపడి లబ్ధి పొందుతూ సమాజానికి ఉపయోగపడేట్టు వాళ్ళ కమ్యూనిటీ బాగుపడి తప్పకుండా బాగా చేసుకోవాలని. ఎందుకంటే ఈరోజు ఇన్సూరెన్స్ అనేది గతంలో లేకుండా అలా చెప్పినప్పుడే కానీ లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ చేయడం కానీ వికలాంగులు అయితే కూడా వాళ్ళకు అమౌంట్ వచ్చినట్టు చేస్తే కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి ఇదే కాకుండా 100% ఒక మాట కూడా ఇచ్చాను. ఎక్కడైనా స్థలం ఉంటుంటే వాళ్ళు గౌడ సోదరులు సొసైటీకి అడిగితే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఇచ్చారు, చెట్టు పెట్టుకోవాలని కోసం ఇచ్చారు, చెరువులు కట్టాల పక్కన ఎక్కడైనా ఉంటే కూడా ఆ కట్టల మీద కూడా ఖచ్చితంగా చెట్లే పెట్టండి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. గతంలో కళ్ళు అంటే లేదా విషయం అన్నట్టు పారిపోయి సమాజానికి కళ్ళులో ఉన్న ఔషధాలు కానీ నీరాలో ఉన్న ఔషధాల గురించి కానీ గొప్పగా తెలియదు. ఈరోజు నీరాకెళ్ళి మన హైదరాబాద్ నడిపోవడం ఏర్పాటు చేసిన కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏర్పాటు చేయడం వల్ల గౌడ కమ్యూనిటీ ఆత్మగౌరవం ఇంకా పెరిగింది. కాబట్టి వారికి అందులో గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కళ్ళు మీద కార్మికులకు సంబంధించిన సొసైటీలని పనిచేసిన వారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు రాగానే హైదరాబాద్ వాళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళ వ్యాపారం చేసుకునే దిశగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా గౌడ సోదరులకు అందరికీ అభినందిస్తూ ఇక్కడ బాలాపూర్కి సంబంధించి పేరుపేట పడకపేట అంతా కూడా కలిపి ఒక దగ్గర ఏదైనా స్థలం ఇవ్వమంటున్నారు. Thank you.